రైతు సోదరికి నమస్కారాలు. ఈరోజు మనం క్యాబేజీ పంటలో వచ్చే డైమండ్ బ్లాక్ మాత్ గురించి తెలుసుకుందాము. ఈ డైమండ్ బ్లాక్ మాత్ అంటే ఆ యొక్క రెక్కల పువ్వు మీద డైమండ్ ఆకారంలో గుర్తుండడం జరుగుతుంది. అందువల్ల మనం డైమండ్ బ్లాక్ మాత్ అని పిలవడం జరుగుతుంది. ఇది పెట్టే గుడ్ల నుంచి వచ్చిన పురుగు అనేది మన పంటకు బాగా నష్టం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మనకు మంచి పంట క్యాబేజీ పంట కనబడుతుందో అక్కడ ఈ యొక్క డైమండ్ బ్లాక్ మాత్ అనేది వెళ్ళి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఆకుల అడుగు భాగాలను గుడ్డు పెట్టడం వల్ల మనకి ఆ యొక్క పురుగును కనిపించడం చాలా కష్టంగా మారడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డైమండ్ బ్లాక్ మాత్ యొక్క పురుగు అనేది ఎక్కువగా పురుగు మందులను తట్టుకునే గుణం కలిగి ఉండడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ డైమండ్ బ్లాక్ మాత్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇది వెళ్ళేసి ఎక్కడైతే క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలు మనకు కనిపిస్తే అక్కడ వెళ్ళి ఇది గుడ్డు పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుంచి వచ్చిన పురుగు అనేది పంటను నాశనం చేయడం జరుగుతుంది. ఈ యొక్క డైమండ్ బ్లాక్ను మనం ముందుగా తెలుసుకోవాలంటే తప్పకుండా చేయవలసింది ఆవాలు పంట అనేది అంతర పంటగా వేసుకోవాలి. ఆవాలు పంట అంతర పంటగా వేసుకున్నట్టయితే మొదటగా ఈ యొక్క డైమండ్ బ్లాక్ మొత్తం అనేది గుడ్లు అక్కడ పెట్టడం జరుగుతుంది. గుడ్లు అక్కడ పెట్టడం వల్ల మనకి తొందరగా పురుగు అటాక్ అయ్యి మనకు తెలియడం జరుగుతుంది. ఈ డైమండ్ బ్లాక్ మొత్తం నుంచి వచ్చిన పురుగులు ఈ విధంగా ఆకు అడుగు భాగాన్ని ఉండేసి మొదటి దశలో మనకు పచ్చదనాన్ని తినడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఆకు పచ్చదనాన్ని తిని మనకు జల్లెల్లాగా కనిపించడం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్టే ఈ పొరలను కూడా మొత్తం ఆకును మొత్తం జల్లెల్లాగా చేయడం జరుగుతుంది. ఆకుపచ్చ పదార్థాన్ని తినడం జరుగుతుంది. మరి పెరిగిన కొద్దీ మొత్తం ఆకు మొత్తమే తినడం జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు యొక్క ఉధృతి అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది. ఒక డైమండ్ బ్లాక్ మాత్ వచ్చేసి మనకి 300 దాకా గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్లు పెట్టడం వల్ల మనకి ఈ యొక్క డ్యామేజ్ అనేది ఉధృతి అధికంగా కావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ యొక్క డైమండ్ బ్లాక్ యొక్క జీవిత చరిత్ర చూసినట్టయితే మనకి ఒక 15 నుంచి 30 రోజుల్లోపే ఒక జీవిత చిత్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన క్యాబేజీ పంట వచ్చేసి 90 రోజులు ఉంటుంది. ఇందులోనే ఇది 3-4 దప్పాలుగా పంట నాశనం చేసి మనకు దిగుబడి రాకుండా చేయడం జరుగుతుంది. చూడండి, ఉధృతి అధికంగా ఉన్నట్టయితే క్యాబేజీ పంట ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది. కావున స్వాల్ కంపెనీ అందిస్తుంది DSP 99. ఈ DSP 99 ముందు హాఫ్ లీటర్ ఒక ఎకరానికి పిచికారి చేసుకున్నట్టయితే మనకి DSP 99 స్ప్రే చేసిన 3 రోజుల తర్వాత పురుగు చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మందు ఆకులపై నిల్వ ఉండడం జరుగుతుంది. లేదు పురుగు వచ్చి తాకినా కూడా, లేదు మందు వెళ్ళి పురుగును తాకినా కానీ ఆ పురుగు చనిపోవడం జరుగుతుంది. ఈ యొక్క పురుగు చనిపోవడానికి 3 రోజుల సమయం పడుతుంది. ఎప్పుడైతే మందు పిచికారి చేస్తామో అప్పుడు దాని యొక్క డ్యామేజ్ ఆపివేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మందు యొక్క ప్రభావం అనేది మనకు 15 నుంచి 25 రోజుల వరకు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క పచ్చ పురుగు అనేది వచ్చి ఆ మందును తిన్న వెంటనే అది పెరుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది. చిన్న పురుగు పెద్ద పురుగుగా మారదు, పెద్ద పురుగు ఇంకా పెద్ద పురుగుగా మారకుండా ఉండడానికి ఆస్కారం జరుగుతుంది. 3 రోజుల్లో ఎలాంటి పురుగు ఎక్కడ ఉన్నా కూడా చేలో ఒక్క పురుగు లేకుండా కంట్రోల్ చేయడానికి ఆస్కారం జరుగుతుంది. ఈ DSP 99 అనేది హాఫ్ లీటర్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి. మరి అంతేకాకుండా ఈ DSP 99 పురుగు మందుతో పాటుగా మనకు మంచి దిగుబడిని ఇవ్వాలంటే పోషకాలు కూడా అవసరం జరుగుతుంది. స్వాల్ కంపెనీ అందిస్తుంది ఉగ్జాల్. ఈ ఉగ్జాల్ని మరియు DSP 99తో కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మనకి ఆ యొక్క క్యాబేజ్ యొక్క హెడ్ అనేది, అంటే ఆ క్యాబేజ్ ఫ్లవర్ అనేది మనకి మంచిగా దిగుబడి రావడానికి ఆస్కారం జరుగుతుంది. కానీ తప్పకుండా ఈ పురుగును కంట్రోల్ చేసుకోవడానికి DSP 99 వాడుకోవాలి. అంతేవిధంగా మంచి హెడ్ మంచి ఫ్లవర్ రావడానికి ఉగ్జాల్ని తప్పకుండా వాడుకోవాలి. ఈ DSP 99 ఉగ్జాల్ కాంబినేషన్లో మనం వాడుకున్నట్టయితే మనకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం జరుగుతుంది. ఉగ్జాల్లో ఉన్న 10 రకాల పోషకాలు ఆ యొక్క మొక్క మంచిగా ఎరిగేసి పెద్ద పెద్ద ఫ్లవర్ రావడానికి ఉపయోగపడడం జరుగుతుంది. కావున తప్పకుండా రైతులందరూ ఉగ్జాల్ను మనం ప్రతి 20-25 రోజులు ఒకసారి తప్పకుండా వాడుకోవాలి. 20 నుండి 25 రోజులు ఒకసారి వాడుకున్నట్టయితే మనకు మంచిగా ఈ విధంగా మనకు క్యాబేజ్ పంట అనేది చేతికి రావడానికి ఆస్కారం జరుగుతుంది. DSP 99 అనేది ఈ డైమండ్ పురుగు కోసము, మరి ఉగ్జాల్ అనేది మంచి పంట దిగుబడి రావడానికి వాడుకున్నట్టయితే మనకి మంచి ఉపయోగం ఉండడం జరుగుతుంది. కానీ తప్పకుండా రైతులందరూ DSP 99 ఉగ్జాల్ను వాడవలసిందిగా కోరడం జరుగుతుంది. ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఈ నెంబర్ను సంప్రదించవలసిందిగా కోరడం జరుగుతుంది. ధన్యవాదాలు.